నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ 47వ డివిజన్ ను రెడ్ జోన్ గా ప్రకటించిన అధికారులు, కరోనా వ్యాప్తి నియంత్రణను ప్రతిష్ట ఏర్పాటు చేసిన అధికారులు, రెడ్ జోన్ 250 మీటర్ల పరిధిలో ప్రతి ఒక్కరూ వైద్యుల సూచనల మేరకు మాస్కులు తదితర జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపకోట మండలం తలకిడిపూడి గ్రామంలో విష్ణు బ్రాహ్మణ వడ్రంగి వారల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలియజేసిన విన్నపం ఆంధ్రప్రదేశ్లో అన్ని కులాల వారికి తక్షణమే సహాయం కింద 10,000 రూపాయలు అందజేయడం జరిగింది. కేవలం ఒక విశ్వబ్రాహ్మణులకు మాత్రమే ప్రభుత్వం గుర్తించలేదు. నిర్మాణ రంగంలో ఉన్న వారి అందరిలోనూ 20% మంది మాత్రమే గుర్తింపు కార్డులు కలిగి ఉన్నారని, మిగతా 75% మంది గుర్తింపు కార్డులు కలిగి లేరు. వారిని కూడా తెల రేషన్ కార్డు, ఆధార్ కార్డు గుర్తించి ప్రభుత్వ సహాయం అందచేయాలని కోరుకుంటూ తలకిడిపూడిలో ఉన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద విశ్వబ్రాహ్మణులు వినూత్న రీతిలో గ్లాసులు పల్లాలు కొడుతూ సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింహాద్రి సోమలింగం మరియు రుగడ సూర్యప్రకాశ్రావు, జగ్గాబత్తుల సూర్యనారాయణ, యాజ్రోజు శ్రీనివాసరావు, తంగళ్ళపల్లి సుధాకర్ తదితరులు విశ్వబ్రాహ్మణులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా మెండపేట పట్టణంలో ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించి గోదావరికి వరదలు రాకముందే ఇసుకను సరిపడా నిల్వ చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేయాలని మెండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ముందుగా మేల్కోవాలని హితవు పలికారు. ప్రస్తుతం ఇసుకను లభించి నిర్మాణ రంగం కుదేలయ్యిందని, దీనిపై ఆధారపడి జీవించే భవన నిర్మాణ కార్మికులకు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు అల్లూరి రామకృష్ణ చౌదరి, చింతల శ్రీనివాస్, కురస భాస్కర్ రావు, పాలచల శిరీష్ తదితరులు పాల్గొన్నారు. అనేక ఇబ్బందులు పడతాం. ఏదైనా ఇంటికి రిపేర్ చేయించుకుందాం అన్నా మరి ఇసుక అనేది ఎక్కడా కనపడలేదు. దీనికి కారణం మరి ప్రభుత్వం యొక్క పూర్తి వైఫల్యం తప్ప వేరే కాదు. మరి గత సంవత్సరం అయితే ఇసుక ఇబ్బంది వచ్చినప్పుడు మేము ఇప్పుడే అధికారంలోకి వచ్చాం, మేము రేపటి నుంచి మళ్లీ సంవత్సరం నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి వైఎస్ఆర్ పార్టీ సామాన్య కార్యకర్తలకు కూడా ప్రగల్భాలు చెప్పుకునేవారు. మరి ఇవాళ మరి డిసెంబర్ నుంచి ఇసుక బోర్డు వస్తా ఉంది, మరి ఎక్కడికక్కడే తవ్వకాలు చేస్తా ఉన్నారు. మరి జూన్ నెలలోకి వచ్చేసాం, మరి ఒక నెలలోపులో వర్షాలు ఎప్పుడు వస్తే అప్పుడు, అది జూన్ 15 అవ్వచ్చు, జూలై 15 అవ్వచ్చు, వర్షాలు ఎప్పుడు వస్తే అప్పుడు ర్యాంపులన్నీ ఆగిపోతాయి. కానీ గత సంవత్సరం మరి 5 యూనిట్ల 20,000 ఉంటే వైఎస్ఆర్ పరిపాలనలో ఈవేళ 30,000 రూపాయలకి మండపేట నియోజకవర్గంలో బ్లాక్ లో పోస్తా ఉన్నారు. ఆన్లైన్ లో బుక్ చేద్దామంటే ఇసుక దొరకదు. ఒకవేళ దొరికినా ఆన్లైన్ లో బుక్ చేసుకోవడం దొరికినా వాళ్ళకి 15 రోజుల దాకా పంపరు. పంపిన తర్వాత ఇసుక చూసుకుంటే మట్టి బొంటిసుతో కలిసినటువంటి ఒక పదార్థం లాంటి ఐటమ్ వస్తుంది. అంటే మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవద్దని చెప్పి ఇండైరెక్ట్ గా
మరి ప్రభుత్వమే చెప్తుందని చెప్పి జనమందరూ కూడా భావిస్తా ఉన్నారు. మరి ఈ వేళ ఇసుక ఆన్లైన్ లో దొరకదు, దొరికినా మనకు రాదు. మరి కానీ మధ్యాహ్నం 1 గంటకు అనుకుంటే ఇసుక కావాలనుకుంటే రాత్రి ఏదో టైంలో మరి ఎవరైతే ఈ వ్యాపారం చేస్తారో వాళ్ళు 5 యూనిట్ల లారీ 30,000 రూపాయలకు అల్లోడ్ చేస్తా ఉన్నారు. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ఒక పక్క అయితే ముఖ్యమంత్రి గారు మరి ఈ సచివాలయాల ద్వారా మరి ఇసుకనే మరి సిస్టమ్ పెడుతున్నాం అని చెప్పి అన్నారు. మరి ఆయన చెప్పేప్పుడే మరి 3-4 వారాలు అయిపోయింది, ఇక ఎక్కడ ఎటువంటి ఆదేశాలు కూడా రాలేదంటారు అధికారులు. ఇమ్మీడియట్ గా దాన్ని రేపు మధ్యాహ్నం కల్లా ఈ సిస్టమ్ అమల్లో తీసుకొచ్చి సచివాలయం ద్వారా ఎవరికి కావాల్సిన తీసుకునే వాళ్ళు ఈ నెలల్లో ఇవ్వకపోతే ప్రజలు ఇంకా ఇబ్బందులు పడతారు. ఇంకా రేపు ఈ వర్షాలు మొదలైపోయినాయి అంటే మరి 50,000కి తీసుకెళ్తారో 100,000 తీసుకెళ్తారో ఇసుకలారని అర్థం అవ్వకుండా ఉంది. దీనివల్ల ఇల్లు కట్టుకునేవారు లేదా ఫ్యాక్టరీలు కట్టుకునే వాళ్ళు ఇబ్బందులే కాకుండా దాని మీద ఆధారపడుతున్నటువంటి అనేక రంగాల వారు ఉపాధి లేక ఓ పక్కనైతే ఈ కరోనా వైరస్ గురించి, రెండవ పక్కన ఇసుక లేక మరి ఈ యొక్క ఉపాధి మన ఈ యొక్క ఈ భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా రోడ్డును పడి ఉన్నారు. వారందరికీ కూడా ప్రభుత్వం మరి సహాయం అందించాలి. ముఖ్యంగా ఈ మన ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎంపీలు గాని ఎమ్మెల్యేలు గాని మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా దీని మీద వారి యొక్క ఆందోళన కూడా చెప్తా ఉన్నారు. మొన్నే ఎంపీ గారు చెప్పారు, నిన్న చెప్పారు ఎంపీ గారు, మన భీమవరం మన నర్సాపురం ఎంపీ గారు మన రఘురామ కృష్ణరాజు గారు, ఒక క్వార్టరీ ఉంది, ఆ క్వార్టరీ వల్ల ఇసుక దొరకట్లేదని చెప్పి కూడా ఆయన చెప్పిన మాట మాత్రం పూర్తికి 100కి 100 రూపాయలు నిజం. ఏది ఏమైనప్పటికీ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. మరి ఇసుక మీద తిరుగుబాటు చేసే రోజు దగ్గరకు వచ్చినాయి. మరి ముఖ్యమంత్రి గారు ఇది గమనించుకుని ఖచ్చితంగా సామాన్యులకు ఇసుక అందేలాగా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ తెలుగుదేశం పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. భవానీపురం లేబర్ కాలనీలో నివసిస్తున్న చార్లగడ్డ సోమయ్య కుమారుడైన నిరంజన్ వయసు 6 సంవత్సరాలు ఆడుకుంటూ తన ఇంటికి మరియు పక్కింటికి మధ్య గోడలో ప్రమాదశాత్తు ఇరుక్కుపోవడం చే ఊపిరి అందక ప్రమాద పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో సమాచారం అందుకుని భవానీపురం పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు చలపతి ఎస్ఐ కవితశ్రీ అక్కడికి చేరుకుని సమయస్ఫూర్తితో వ్యవహరించి చాకచక్యంగా సదరు బాలుని ప్రమాదం నుండి కాపాడడం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న భవానీపురం పోలీసులు ఆలస్యం చేయకుండా వేగంగా స్పందించి వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని సమయస్ఫూర్తితో వ్యవహరించి వేగంగా రక్షణ చర్యలు చేపట్టడం ద్వారా ప్రాణహారిని అరికట్టి సదరు బాలు నిరంజన్ను కాపాడడం జరిగింది. భవానీపురం పోలీసులు స్పందించే తీరు పట్ల స్థానికులు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అక్కడ కాదు వెనక నుంచి పెట్టండి. పిల్లర్ ఉంది అక్కడ చల్లగా ఉందా చల్లగా ఉంది తల దగ్గర పిల్లర్ ఉంది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణిపై మరియు వైసీపీ ప్రభుత్వంపై డిప్యూటీ పావుల పుష్పశ్రీవాణి సొంత మామ చతుర్చల చంద్రశేఖర్ రాజు సంచలన ఆరోపణలు. అన్ని అర్హతలు ఉన్న అర్హులకు పథకాలు ఇవ్వడానికి అధికారులు పదే పదే తిప్పించుకుంటున్నారు. పుష్పశ్రీవాణి నియోజకవర్గంలో కొంతమంది అధికారులకు అస్సలు పట్టించుకోవడం లేదు. అభివృద్ధి పనులు పూర్తిగా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అవకాశం ఉన్న జలవనరుల శాఖలో తాగునీటి సమస్య పరిష్కారం చేయలేకపోతున్నాం. మంచి రోడ్లు కూడా వేయలేని పరిస్థితి నెలకొంది. పెన్షన్లు కూడా పూర్తిగా ఇచ్చే పరిస్థితి లేదు. మాజీ ఎమ్మెల్యే శత్రుచల చంద్రశేఖర్ రాజు తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ కేవలం సంక్షేమ పథకాలు చేపడితే అభివృద్ధి కాదని ఆరోపణలు వెల్లడించారు. ఈ రాష్ట్రంలో మన సీఎం గారు ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరైనా చెప్పినా ఎన్ని విమర్శలు చేసినా అలాగే కురుపాం నియోజకవర్గంలో మా యొక్క శాసనసభ్యురాలు డిప్యూటీ సీఎం గారు పుష్పశ్రీవాణి గారు ఎవరు ఎన్ని మాటలు అన్నా వాస్తవాలు ఎవరు ఎంత చేస్తున్నారు ఎంత కష్టపడుతున్నారని వాస్తవాలు ప్రజలకు తెలుసు. అభివృద్ధి అనే కళ్ళకు కనిపిస్తుంది. ఇంతకన్నా చెప్పాల్సిన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మేము ఒకటే చెప్తున్నాం, కురుపాం నియోజకం ఈ 5 సంవత్సరాలు ఎవరు చేయలేనంత అభివృద్ధి చేసి చూపిస్తాం. మాకు పదవుల కోసం పాకులాడే వ్యక్తులం కాదు. అభివృద్ధి, ప్రజల సంక్షేమం, ఈ కురుపాం నియోజకవర్గం ఏ నిధులు వచ్చినా కూడా మాది ఒకటే స్వార్థం. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినా, ప్రభుత్వం ఏ పథకం పెట్టినా, ఏ ఫండ్ శాంక్షన్ చేసినా మేము ఇప్పుడు కూడా ఒకటే స్వార్థంతో మేము ముందుకెళ్తాం. కురుపాం నియోజకవర్గానికి ఏది వచ్చినప్పుడు మాకు ఇవ్వాలి అన్నదే ఇప్పుడు కూడా మేము అడిగేది. మేము ఇప్పటి వరకు కూడాను మీకు ఏదైనా చేసి చూపించింది కూడా అదే. అది ఈ సందర్భం మీ అందరికి కూడా తెలియజేస్తుంది. అతను చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు స్టాటిస్టికల్గా నేను మీకు ఒక ప్రింట్అవుట్ ఇస్తాను, అది మీరు స్వయంగా చూడొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా మాకు అడగచ్చు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈ ప్రభుత్వంలో ఎవరైనా ఏదైనా ప్రశ్నించవచ్చు. మీకు ప్రశ్నించే హక్కు ఉంది, మీరు ప్రశ్నించవచ్చు. మీరు ఏ ప్రశ్న అడిగినా కూడా మీకు జవాబు చెప్పడానికి పూర్తిగా మేము ఉన్నాం. వైఎస్ఆర్ ఈ ప్రభుత్వం ఉంది, మీరు ఏది అడిగినా కూడా సమాధానం చెప్పడానికి ఉన్నాం. అంతేగాని ఇది వరకు లాగా ఏది సమాధానం చెప్పకపోవడం లేదా మైకులు లాక్కోవడం అలాంటివి ఏమి ఉండవు. మీరు ఏది అడిగినా కూడా మేము విత్ స్టాటిస్టిక్స్ అదే స్వయంగా అభివృద్ధి చూపించమంటే చూపిస్తాం. ఈ 5 సంవత్సరాలు మేము ఒకటే పూనుకున్నాం, కురుపాం నియోజకవర్గం ఎప్పుడు జరగనంత అభివృద్ధి చేసి చూపిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పుడు పుష్పశ్రీవాణి గారి గురించి విమర్శించడం అంటే ఒక డిప్యూటీ సీఎంగా ఒక మంత్రిగా ఎవరైనా కూడా కాన్స్టెన్సీ నెలకు ఒకసారి వస్తారు, కానీ ఆవిడ ఎంత ఉన్నా కూడాను 30 రోజుల్లో 25 రోజులు కూడా కాన్స్టెన్సీలోనే ఉంటున్నారు. కాలస్తే మనం ఎప్పుడు కూడాను ఆవిడ యొక్క క్యాంప్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఎప్పుడు కూడా మన నియోజకవర్గంలోనే ఉంటున్నారు. కరోనా టైంలో కూడాను ఊర్లోనే ఉంటూ ఆవిడ ప్రజలకు అందుబాటులో ఉంటూ సొంత నిధులతోని ప్రజలకి ఆవిడ చేతనంత సాయం చేశారు. సీఎం సహాయ నిధికి ఆవిడ సొంత డబ్బులు ఇచ్చారు. అదేవిధంగా ఆవిడ స్వయంగా ఆవిడ వంట చేసి ఆవిడ యొక్క కార్యకర్తలు అందరికి కూడాను మీరు కూడాను ఇది చేసి మీ అందరు పంచిపెట్టని కార్యకర్తలకు కూడా కరోనా టైంలోని ప్రజలను ఆదుకోండి అందరికి కూడా ఆదర్శంగా నిలబడ్డారు. ఇవన్నీ కూడాను అసలు పుష్పశ్రీవాణి గారి గురించి మాట్లాడడానికి అసలు ఎవరు కూడాను మాట్లాడడానికి లేదు. ఆవిడ యొక్క పాత్ర ఈ కురుపాం నియోజకవర్గానికి ఆవిడ అహర్నిశలు కష్టపడుతున్నారు. ఇక్కడున్న కురుపాం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు, ప్రజలందరూ కూడా ఆవిడ వెంటున్నారు.
ఆవిడ ఆవిడకి ఎప్పుడు కూడాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా కురుపాం నియోజకవర్గ నాయకులు కార్యకర్తల యొక్క పూర్తి సపోర్టు సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో పుష్పశ్రీ వాణి గారికి ఉంటుంది. ఎవరో ఒక్కరు విమర్శించినంత మాత్రాన కురుపాం నియోజకవర్గ ప్రజలందరూ ఒక ఆవిడ వెంట ఉన్నప్పుడు సొంత వాళ్ళు ఒకరు విమర్శించినంత మాత్రాన అది నిజమైపోదు. కళ్ళకు కనిపించడం కూడా జరగట్లేదనంటే ఇంకా ఏం మాట్లాడతాం పెద్దవాళ్ళ గురించి? అది కూడా నా సొంత తండ్రి నుంచి నేనే మాట్లాడతాను. జర్నలిస్టులపై దాడులు వెంటనే ఆపాలి. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జుమా మహేశ్వర్ నాయుడు ప్రస్తుత ప్రభుత్వం జర్నలిస్టులపై అనైతిక దాడులు వెంటనే ఆపాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వర్ నాయుడు ఆధ్వర్యంలో స్థానిక తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ భవన్ నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహం నుండి బయటాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జరుగుతున్న దాడులను ఖండించారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ ఇలాకపై జరుగుతున్న అక్రమ కేసులు వెంటనే ఇలాకలపై జరుగుతున్న అక్రమ కేసులు వెంటనే ఇలాకలపై జరుగుతున్న అక్రమ కేసులు వెంటనే జగన్ ప్రభుత్వ నిరంకుశ వైఖరి జగన్ ప్రభుత్వ నిరంకుశ వైఖరి ఇలాకలపై జరుగుతున్న అక్రమ దాడులు వెంటనే ఇలాకలపై జరుగుతున్న అక్రమ కేసులు వెంటనే ఇలాకలపై జరుగుతున్న అక్రమ కేసులు వెంటనే జగన్ ప్రభుత్వ నిరంకుశ వైఖరి జగన్ ప్రభుత్వ నిరంకుశ వైఖరి జగన్ ప్రభుత్వ నిరంకుశ వైఖరి విలేకరులపై జరుగుతున్న అక్రమ కేసులు వెంటనే విలేకరులపై జరుగుతున్న అక్రమ కేసులు వెంటనే రాష్ట్రంలో జరిగే సంఘటనలు చూస్తున్నాం. మన కళ్యాణదుర్గం లో జరిగినటువంటి సంఘటన నేను చూశాం. సాక్షాత్తు పోలీస్ అధికారులు సమాజంలో బాధ్యత కలిగినటువంటి పత్రికా రంగంలో పనిచేస్తున్నటువంటి ఆంధ్రజ్యోతి విలేకరి శంకర్ నాయక్ గారి ఇంట్లో మద్యం తీసుకెళ్లి పెట్టి అదే కంపౌండ్లో కింద పోర్షన్లో ఉన్నటువంటి ఏఎస్ఐ గారు ఉన్నారు. ఆ కంపౌండ్లో సమాజంలో గౌరవంగా బతికే వాళ్లను అగౌరవపరిచే విధంగా ఒక మైండ్ గేమ్ ఆడుతోంది ఈ ప్రభుత్వం. దాంట్లో ప్రభుత్వ అధికారులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇది తప్పు అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున పత్రికల వాళ్ళకు సంఘీభావంగా మేము నిన్న నిరసన వ్యక్తం చేసిన సంఘటన మీరు చూశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మొద్దు ప్రభుత్వానికి వినత ఇచ్చినా కూడా అర్థం కాదనే ఉద్దేశంతో అంబేద్కర్ గారికి ఇవ్వాలి వినత పత్రం అనే ఉద్దేశంతో ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఒకసారి పరిశీలన చేస్తే రాజకీయాలకు అతీతంగా కార్యక్రమాలు జరిగేటివి. ఎలక్షన్లప్పుడు రాజకీయాలు పెట్టుకున్నా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏ ప్రజాప్రతినిధి అయినా కూడా ఆ ప్రాంతానికి మేలు చేయాలనే ఆలోచనతో పనిచేయాలి. కానీ ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు అక్రమ కేసులు పెట్టే కార్యక్రమం అక్రమ కేసులు పెట్టించే కార్యక్రమం స్టార్ట్ చేశారు. చేతనైతే మీకు అధికారం ఉంది, మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, ప్రాంతానికి మేలు చేయండి. అంతేగాని అక్రమ కేసులు పెట్టిస్తే తెలుగుదేశం పార్టీ కానీ కళ్యాణదుర్గంలో ఉండే పౌరుడు ఏ ఒక్కరు పార్టీలకు అతీతంగా ఊరుకునే ప్రశ్న లేదు అని చెప్పి ఎమ్మెల్యే గారిని హెచ్చరిస్తూ మీరు బెంగళూరు నుంచి వచ్చారు, బెంగళూరు నుంచి శనికాయ దిగుమతి చేస్తారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డబ్బులలో దోచుకెళ్తారు, బెంగళూరు నుంచి మద్యాన్ని తీసుకొస్తారు, గౌరవమైనటువంటి వాళ్ళు ఇంట్లో కాంపౌండ్లో పెట్టి కేసులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మినరల్స్ని ఇసుకనైతే బెంగళూరు తోలుకుంటున్నారు. ఇక్కడ ఒక ట్రాక్టర్ ఇసుక మన అవసరాల కోసం పౌర కార్మికులు తీసుకొస్తే వాళ్ళని పోలీసులు తీసుకెళ్ళి స్టేషన్లో పెడుతున్నారు, నానబెల్బుల్ కేసులు పెడుతున్నారు, టిప్పర్లు బహార పెట్టి 10-15 టిప్పర్లు బహార పెట్టేసి గ్రామాల్లో కరెంటు పోల్ను గుద్దుకుంటూ మనుషులు భయభ్రాంతులు గురి చేసే విధంగా తీసుకెళ్తున్నారు. బ్రహ్మసముద్రం మండలంలో పుడిమేపల్లి గ్రామంలో నిన్న గ్రామస్తులందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చే పార్టీలకు అతీతంగా ధర్నా చేసే సంఘటన మనం చూసాం. నీకు చేతనైతే ఇక్కడ ఉన్నటువంటి మినరల్స్ని తీసుకెళ్ళి అమ్ముకునే కార్యక్రమానికి నీకు ఓట్లు వేసామా అని చెప్పి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వాళ్ళని చెప్పి అందరూ ప్రశ్నించే ఆలోచన అందరికీ వచ్చింది. నువ్వేం చేసావు సంవత్సర కాలంలో, మీ ప్రభుత్వం ఏం చేసింది అనేది ఆలోచన చేసుకో. మీ తప్పులు తెలుసుకొని ప్రజలకు ఉపయోగంగా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే మేము అభినందిస్తాం. కానీ ఇట్లా తప్పుడు కేసులు పెడితే మాత్రం పత్రికల వాళ్ళు పత్రికలు ఏదైనా ప్రభుత్వంలో తప్పులు చేస్తే పత్రికలు ప్రభుత్వానికి అద్దాలు లాంటివి. మనం చేసే పని
అద్దంలో కనిపిస్తుంది, పత్రికల రూపంలో వస్తుంది. తప్పులు చేసినా ఒప్పులు చేసినా పత్రికలు ప్రశంసిస్తాయి, విమర్శిస్తాయి. ఆ విమర్శను సద్విమర్శగా తీసుకొని మన తప్పులను లోటుపాట్లను సరి చేసుకొని ఆ ప్రభుత్వం ఆ విధంగా ముందుకు పోవాలి. కానీ మీ కుటుంబానికి డబ్బులు, కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో ఉండే మినరల్స్ను కానీ కళ్యాణ దుర్గంలో ఉండే గౌరవంగా బతికే వాళ్ళని ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా కాదు మీకు అధికారం ఇచ్చినదని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ ఈ కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో ప్రతి ఒక్క పౌరుడు ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. 80% వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నాం. ఎవరికి కరువు కాటకాలు ఎదిరించిన వాళ్ళకి ఈ ప్రజా ప్రతినిధులు అక్రమంగా కేసులు పెట్టే ప్రజాప్రతిని ఎదిరించడంలో ఏ ఒక్కరు వెనుకపోరు. ఎవరికి ఆపద వచ్చినా తెలుగుదేశం పార్టీ ముందుంటుంది. పత్రికా విలేకరులకైనా ఎవరికి వచ్చినా తెలుగుదేశం పార్టీ సంఘీభావం తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ జెండాతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి గౌరవం కాపాడే విషయంలో ఎవరికి అన్యాయం జరిగినా కూడా మేము ముందుండి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఎదిరించి మెడలు వంచి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేపించే కార్యక్రమం చేస్తాం. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అధికార యంత్రాంగం ఒక సంవత్సరం పరిపాలన అయిపోయింది. ఇంకో 2-3 సంవత్సరాలు అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. అందరూ ఆలోచన చేసుకోవాల్సిన అంశం, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే అధికారులు ఆ రోజు ప్రభుత్వంలో ఉంటారు. ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా, రాజకీయాల్లో ఎవరైనా ఉండొచ్చు, అధికారంలో ఎవరైనా ఉండొచ్చు, ప్రజాప్రతినిధులు చెప్పిన విధం చెప్పిన తెలియ చెప్పచ్చు, కానీ అధికారులు మాత్రం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకొని తప్పుంటే శిక్షించండి. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తాం. అక్రమ కేసులు పెట్టే మాత్రం తెలుగుదేశం పార్టీ ఎదిరిస్తుంది, భయపడే ప్రసక్తి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ శంకర్ నాయక్ గారిని అగౌరవపరిచే విధంగా నేను వివరించినటువంటి తీరు చాలా బాధాకరం, ఆక్షేపణీయం. దీన్ని ప్రతి ఒక్కరూ ఈ కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో ఖండించాల్సిన అంశం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇకనైనా కూడా వైఎస్ఆర్ సిబ్బంది నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే ప్రజలకు అవసరమైన పనులు చేస్తే సంతోషిస్తాం, స్వాగతిస్తాం, అభినందిస్తాం. అదేవిధంగా వ్యతిరేకమైన పనులు చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించాం, ఎదిరిస్తాం, అవసరమైతే పారదోలుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ అందరికీ అండగా ఉంటుంది, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పి సందర్భంగా మరొక్కసారి తెలియజేస్తూ అధికారులు మరొక్కసారి పెద్ద మనసు చేసుకొని సమాజంలో జరిగే దానిలో సమాజానికి ఉపయోగపడే విధంగా అధికారులు ఉండాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఇక్కడైనా మానుకొని మంచి పద్ధతిలో పోతే బాగుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కృష్ణా జిల్లా తిరువూరులోని ఆంధ్ర తెలంగాణ చెక్ పోస్ట్ వద్ద భారీగా నగదు పట్టివేత. కొత్తగూడెం నుండి గుంటూరుకు అనధికారికంగా తరలి వస్తున్న 27 లక్షల నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు శ్రీనివాసులు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని కారును సీజ్ చేశారు. ఏలూరులో లాక్డౌన్ దుమారం. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు డిఎస్పీ దిలీప్ హెచ్చరించారు. సోమవారం నుండి 14 రోజులు నగరంలో కంప్లీట్ లాక్డౌన్ అంటూ ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏలూరులో దుమారం రేగింది. దీంతో సోమవారం నుండి చేయవలసిన పనులు నిమిత్తం శనివారం రోజునే ఒకేసారిగా ప్రజలు రోడ్డుపైకి వచ్చారు. ఫేక్ న్యూస్ ప్రచారంపై డిఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 రోజులు పూర్తి లాక్డౌన్ అనేది తప్పుడు ప్రచారం అని ఆయన స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో అసత్య వార్తలు నమ్మొద్దని ప్రజలకు డిఎస్పీ దిలీప్ విజ్ఞప్తి చేశారు. మొత్తం లాక్డౌన్ మళ్ళీ ఏలూరు మొత్తం లాక్డౌన్ అవుతుందని, అంటే దాని ముఖ్య ఉద్దేశం ఎట్లా అంటే అట్లాంటి అధికారికంగా ఎక్కడ కూడా మనకు ఇన్స్ట్రక్షన్స్ ఏం లేవు, గైడ్లైన్స్ కూడా ఇంకా ఏమీ లేదు. కంప్లీట్ లాక్డౌన్ అనేది ఏదైతే క్లస్టర్స్ పెరుగుతున్నాయో ప్రతి క్లస్టర్ కూడా యాజ్ పర్ గైడ్లైన్స్ మనము ఫామ్ చేస్తూ కంటైన్మెంట్ క్లస్టర్స్ కింద ఫామ్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు గతంలో స్టార్టింగ్లో ఏదైతే క్లస్టర్స్ ఉన్నాయో అవి 1, 2, 3 ప్లేసెస్ వరకు రిస్ట్రిక్ట్ అయ్యి ఉండేవి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి చాలా ఏరియాస్లో 1 టౌన్ 2 టౌన్ అదేవిధంగా రూరల్ ఏరియాస్లో 3 టౌన్లో కూడా అలాగా క్లస్టర్స్ అన్నీ పెరుగుతున్నాయి, ఎక్కువ క్లస్టర్స్ వస్తున్నాయి. సో ఆటోమేటిక్గా ఆ క్లస్టర్స్ అన్నీ కూడా కంటైన్మెంట్ క్లస్టర్ కింద మనం ఉంచి రెడ్ జోన్లో ఎటువంటి మనుషుల మూమెంట్ కానీ వెహికల్ మూమెంట్ కానీ మార్కెట్ కానీ ఏదైతే జోన్లో వస్తాయో అవన్నీ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. బయట ఉన్న ఏవైతే క్లస్టర్ బయట ఉన్న ఏరియాస్ ఉంటాయో వాటిల్లో
అట్మోస్ట్ ప్రికాషన్స్ తీసుకోవాలి. క్లస్టర్స్ దగ్గరలో ఉన్న ఏరియాస్ అన్ని కూడా అట్మోస్ట్ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఏదైతే గైడ్ లైన్స్లో ఉన్నాయో ప్రతి షాప్కి ఎక్కడ కూడా క్రౌడ్ లేకుండా చూసుకోవాలి. మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఆ షాప్స్ తాలూకా ఓనర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. వాళ్ళు స్వీయ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మాస్క్ చేసుకోవాలి, తర్వాత ఈ శానిటైజర్లు వాడాలి. అప్పుడు మాత్రమే ఎవరైతే కొనుక్కోవడానికి వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఫుల్ ప్రూఫ్గా మనకు తెలియదు. సో మనం ఆ జాగ్రత్తలు తీసుకుంటే మనము షాప్లో ఉన్న వాళ్ళు, మనం ఎవరైతే షాప్లో ఉంటారో ఓనర్స్ వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉంటారు. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సేఫ్గా ఉంటారు. ఈ చైన్ లింక్ అనేది ఎప్పుడైతే కట్ అవుతుందో మనం ఓన్లీ డిసిప్లిన్ మెయింటైన్ చేసినప్పుడే కట్ అవుతుంది. ఈ ఫిజికల్ డిస్టెన్స్ అయితే గైడ్ లైన్స్ ఇచ్చారు, దాన్ని ఫాలో అవుతే ఖచ్చితంగా కట్ అవుతుంది. అదేవిధంగా అవన్నీ లేకుండా ఫాలో అప్ చేయకుండా మార్కెట్ ఓపెన్ ఉంది కదా అని చెప్పి మనం బిజినెస్ చేసుకుందాం అన్న ఉద్దేశంలో ఇష్టం వచ్చినట్టు మనము ఈ సరుకులు అవన్నీ ఇన్ఫెక్షన్ ఆటోమేటిక్గా దగ్గరలోనే ఉంటుంది. సో ఎప్పుడు కూడా మనం మనకి పర్సనల్ కేర్ తీసుకుంటే మాత్రమే ఆ స్ప్రెడ్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు ఈ పాజిటివ్ కేసెస్ కొన్ని గమనించినట్లయితే కొంతమంది ఏసిమ్టమాటిక్ ఉంటున్నారు, అదే కోమార్బిడ్ కండిషన్స్ కూడా కొంతమంది ఉండవు. అదేవిధంగా కొంతమంది ఏజ్డ్ పీపుల్ 60+ ఉంటారు, కొంతమంది 10 బిలో ఉంటారు పిల్లలు, 60-65 అబౌవ్ ఉండే వాళ్ళు 80%లో కూడా చాలా కేర్ తీసుకోవాలి. ఎవరైతే సిమ్టమాటిక్ ఉంటారు అంటే ఏదైనా సిమ్టమ్స్ ఉండి ఫీవర్ వచ్చినా కానీ. అనంతపురం జిల్లా గోలంట 4వ వార్డులోని పుల్లేరు రోడ్లో మార్కెట్ వీధుల్లో కరోనా లక్షణాల గురించి మరియు సామాజిక దూరాన్ని పాటించాలని గడప గడపకు వెళ్లి ప్రచారం చేస్తూ హోమియోపతి మాత్రలు పంపిణీ చేస్తున్న ఆశా వర్కర్ శివమ్మ మరియు ఫోర్త్ వార్డ్ వాలంటీర్స్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని పేదరికం కోసం ఎంతో సంతోషకరమైన విషయం కాబట్టి పేదలకి అందరికీ ఆరోగ్యానికి లోటు రాకుండా ఈ ఆరోగ్యశ్రీ కార్డుని వాళ్ళు ఏ విధమైన చికిత్సలకైనా వాళ్ళకు పొరపాటు జరుగుతుంది కాబట్టి శ్రీ ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టుకొని వారి తండ్రి అడుగుజాడల్లో ఈ ఆరోగ్యశ్రీని ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకురావడం అభినందన జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆరోగ్యశ్రీ కార్డు అందరికీ పంచుతున్నాము. అదేవిధంగా పేదలందరికీ 1,000 రూపాయలు దాటి ఆసుపత్రి ఫీజు అంతా గవర్నమెంట్ భరిస్తుందని నవరత్నాలు దాంట్లో ఒక భాగమని ఇది నవరత్నాలు దీంతో 1,000 రూపాయలు దాటి 1,000 రూపాయల నుంచి 1,200,000 వరకు ప్రతి పేద కుటుంబానికి మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేద కుటుంబానికి ఆలోచించి అందరికీ వర్తింపజేసేలా ఈ ఆరోగ్యశ్రీ కార్డు పంచడం జరుగుతుంది. కోవిడ్ 19 నివారణ కొరకు గడప గడపకు తిరిగి ఆశా వర్కర్ శివమ్మను మళ్ళీ వాలంటీర్ అయిన మా భార్య నసరిను ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఏమైనా సమస్యలున్నా తర్వాత క్లీన్ అండ్ గ్రీన్ గురించి కూడా ప్రచారం చేస్తూ వాళ్ళకి ట్యాబ్లెట్స్ను తర్వాత కోవిడ్ 19 యొక్క నివారణ ఏ విధంగా చేయాలో అవన్నీ చదివి వాళ్ళకి అర్థమయ్యేతలుగా ఇప్పుడు ఉపయోగించిన ట్యాబ్లెట్స్ పెద్దలకి ఎన్ని ఇవ్వాల, చిన్నపిల్లలకి ఎన్ని ఇవ్వాలా అని చెప్తూ ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది సార్. మాట్లాడు. కరోనా గురించి, కరోనా లక్షణాలు కొన్ని తక్కువ, గొంతు నొప్పి, జ్వరము, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, లక్షణాలు ఉంటే ఏమి చేయాలి? 14 రోజులు స్వయం గృహ నిర్బంధంలో ఉంటూ సమీప ప్రభుత్వ ఆసుపత్రికి సమాచారము ఇవ్వాలి. మాత్రమే చెప్. మళ్ళా తీవ్రంగా ఉంటే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి లేదా జిల్లా ఆసుపత్రి తప్పనిసరిగా సందర్శించాలి. అలా లక్షణాలు తొలగా ఉన్న ఇప్పటికే చక్కెర వ్యాధి, రక్తపోటు, గుండె, మూత్రపిండ వ్యాధులు ఉన్నవారు వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. వైద్య సహాయం కావలసిన వారు 104 లేదా 104 లేదా టెలివిజన్
టెలిమెడిసిన్ ద్వారా కూడా పొందవచ్చు. సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం లేదా జిల్లా ఆసుపత్రిని తప్పనిసరిగా సందర్శించాలి. లక్షణాలు స్వయంగా ఉన్న ఇప్పటికే చక్కెర వ్యాధి, రక్తపోటు, ఉబ్బసము, గుండె మూత్రపిండము వ్యాధులు ఉన్నవారు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. కావలసిన వారు 104 లేదా